మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అధిక ధరలు పెట్టి అవి చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలకు ఈ రోజు నిరసనగా అన్ని పార్టీ అన్ని సంఘాలు కూడా మద్దతు ఇవ్వడం జరిగింది బంద్కు. కాబట్టి రేపు జరగబోయే పరిణామాలకు మరి వాళ్లే కారణమైతే కనుక ఈరోజు మరి రాబోయేటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇంతకుముందు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఈ ధర లేకుండా 50 రూపాయలు పెట్రోల్ ఉంటే ఈ ప్రభుత్వంలో ఈ రోజు 85 రూపాయలు 86 రూపాయలు పెట్రోల్ లీటర్కి వచ్చింది. ఒక లీటర్కు 36 రూపాయలు పెరిగేటువంటి పరిస్థితి ఉన్నప్పుడు సామాన్యులు బతికే పరిస్థితి లేదు. మరి వాళ్ళు బండి కష్టపడే కూలో నేలో చేసుకొని పరిస్థితుల ప్రభావం వల్ల బండి అయితే కొనుక్కున్నారు. ఈ పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరల వల్ల బండి లోపల పెట్టుకుని సైకిల్ మీద తిరిగే పరిస్థితి వచ్చింది. మరి ఈ గవర్నమెంట్ పోయిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఈ పరిస్థితి ఉండేది కాదు. మరి ఖచ్చితంగా 2019లో ఇవి ఖచ్చితంగా పెట్రోల్ డీజిల్ ధరలు పెరుగు తగ్గుతాయి, మిగతా అన్ని ధరలు కూడా తగ్గి సామాన్యులు కూడా స్వేచ్ఛగా బ్రతికేటువంటి పరిస్థితి. సకల జనులు చక్కగా బ్రతకాలంటే కాంగ్రెస్ కేంద్రంలో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రావాలి. అది కాంగ్రెస్ ప్రభుత్వం వస్తేనే ఈ రోజు అందరూ కూడా చక్కగా బ్రతికే పరిస్థితున్నది. ఈ నియంత పాలన పోవాలే, ఈ బ్రిటిష్ పరిపాలన పోవాలే, సామాన్యులు కష్టపడే సామాన్యులను దోచుకున్నటువంటి ప్రభుత్వాలు పోవాలని చెప్పేసి ఈ రోజు కార్యక్రమం చేయడం జరిగింది. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.